హాయ్, ఐ లవ్ యూ. పెసరపప్పుతో చంద్రకాంతలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అరకిలో పెసరపప్పు, అరకిలో పంచదార అన్నమాట తీసుకున్నాను. ఇప్పుడు కొల కోసం మీకు గ్లాస్లో చూపిస్తున్నాను. గ్లాస్ పెసరపప్పుకి, గ్లాస్ పంచదార, గ్లాస్ వాటర్ అన్నమాట. అంటే నేను చిన్న ఉదాహరణకి ఇందులో చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను తీసుకుంది 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పెసరపప్పు, మంచి పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టేసుకోవాలి. మంచిదైతే మరి బాగు చేయాల్సిన అవసరం లేదు కదండి. సో అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను వాటర్ వేసేసి, నీళ్ళకి ఇంత కొలతం లేదు నానబెట్టడానికి కోసం, ఒక 2 అవర్స్ నానబెట్టేసేయాలి. పప్పు మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని 2 అవర్స్ నానిపోయిందనమాట. నానిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు ఎంత పప్పు అయితే వేసుకున్నామో అంత వాటర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఆ గిన్నెతో కానీ ఆ గ్లాస్తో కానీ వాటర్ వేసుకొని పట్టుకోవాలి. ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ముద్దని ఎంత గ్లాస్తో అయితే మనం కొల తీసుకుంటామో అంత గ్లాస్ వచ్చింది కదండి పేస్ట్. ఆ గ్లాస్ పేస్ట్కి మళ్ళీ అంతే కొలతో, అదే గ్లాస్తో వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సరి సమానమైన వాటర్ని తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా ఈ కొలతలోనే తేడా రాకూడదు అన్నమాట. ముద్ద పర్ఫెక్ట్గా రావాలంటే ఎంత ముద్ద అయితే వచ్చిందో అంత మళ్ళీ వాటర్ సమానంగా తీసుకోవాలి. పంచదార సంగతి ఏ తెలుసు కదండి, ఎంత పప్పు అయితే వేసుకుంటామో అంత పంచదార వేసుకోవాలన్నమాట. ఈ పంచదార మొత్తం కూడా చక్కగా కలిసిపోయినంత వరకు కలుపుకొని, అది కరిగిపోయిన వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసుకొని, ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అసలు అడుగు మాడిపోకుండా, ఉండలు కట్టకుండా దగ్గరగా చక్కగా ముద్దగా అయినంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం కూడా నాకైతే తెలియదండి, నాకైతే రాదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్గా నేను కూడా చేయడం లేదు. మా ఊర్లోనే మా పెద్దమ్మ అవుతారు, తను ఉన్నారు, తనకు పిలిచాను, తను వచ్చి చేశారు. అదిగోండి మా పెద్దమ్మ అనమాట. తను వచ్చి మొత్తం నాకు అన్నీ చేసి చూపిస్తున్నారు. అది కేజీ పప్పు వేశాను, కేజీ పంచదార వేశాను. మీకు కొలతల కోసమనే గ్లాస్తో చూపించడం జరిగిందనమాట. సో పెద్దమ్మ అయితే ఇందులో సీనియర్ మోస్ట్ అనమాట. సో బాగా తయారు చేస్తుంది. ముద్ద అయితే రెడీ అయిపోయింది, కొద్దిగా అడుగు మాడింది. మాడడం అంటే అంటుకుంటుందండి ఎలాంటి గిన్నె పెట్టినా సరే. సో ముద్ద మొత్తాన్ని తడి క్లాత్, ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని తడిపి, దాని మీద తడి క్లాత్ మీద మనం ముద్ద మొత్తాన్ని ఇలా పల్చగా నిరుపుకోవాలన్నమాట. పల్చగా ముక్కలు కోయడానికి, బిస్కెట్స్ లాగా ముక్కలు కోయడానికి సరిపడినట్టుగా చక్కగా దీన్ని కొత్తం క్లాత్ మీద వేసుకొని పరుచుకోవాలి. పరుపులాగా పరిచేసుకోవాలన్నమాట. ఒక కంచంలో పరిచినట్టుగా కరుచుకోవాలి. తక్కువ కాదు ఎక్కువ కాబట్టి నేను క్లాత్ పెట్టాను. మళ్ళీ దాని మీద ఇంకొక తడి టవల్ అనేది తడిపేసి దాన్ని పరిచేసి చపాతీ కర్రతోని, దాన్ని ఏమంటారు, చపాతీని పామినట్టుగా చక్కగా పామేసుకోవాలన్నమాట. నీట్గా అంటే ఎత్తులు పల్లాలు లేకుండా ఒకే లెవెల్లో మనం పాముకోవాలన్నమాట. అది ఎందుకు పాముతామంటే మనం బిస్కెట్స్ లాగా కోయడానికి అందంగా కనిపిస్తాయి అన్నమాట. ముద్దలు ముద్దలలాగా లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ముద్ద మొత్తం కూడా తడి క్లాత్ మీద వేయడం వలన ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ చంద్రకాంతులకి స్టఫ్ రెడీ చేద్దాం. గోధుమ పిండి కొద్దిగా అన్నమాట, మైదా కొద్దిగా సరి సమానంగా తీసుకోవచ్చు. ఇది మైదా, అది గోధుమ పిండి, సరి సమానంగా తీసుకొని స్టఫ్ అంటారు కదా, సోయా అంటారు. పంచదార కొద్దిగా టేస్ట్ కోసం మాత్రమే, కొద్దిగా సాల్ట్ అది కూడా టేస్ట్ కోసం. చక్కగా వాటర్ వేసేసి దాన్ని సోయా స్టఫ్ అంటారు కదా, మనం బూర్లకు పెడతాం కదండి, అలాగే వీటికి కూడాను, బిస్కెట్స్కి కూడా సోయా పెడితే చాలా అందంగా కనిపిస్తాయి. ముట్టు అంటే పట్టుకోవడానికి ముక్క కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, దొరుకుతుంది అన్నమాట. అలా డైరెక్ట్గా కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో పెట్టేసి, కానీ ఇది పెట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు తడి ఆరిపోయింది, ఫ్యాన్ కింద పెట్టేశామన్నమాట. ఆ ముక్కలు, అదే ముద్ద మొత్తం కూడా చల్లారిపోయింది. చూసారా ఎలా బిస్కెట్ లాగా వచ్చేసింది, రౌండ్గా చపాతీ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం చివర్లు తీసేస్తామన్నమాట. అంచులు కొద్దిగా నీట్గా ఉండవు కదండి మనం చపాతీ కర్రతో చేసినప్పుడు. సో చివర్లు తీసేసి మనకు ఏ షేప్లో అయితే ముక్కలు కావాలి అనుకుంటున్నామో, రౌండ్గా కావాలంటే రౌండ్గా పెట్టుకోవచ్చు. నేనైతే డైమండ్స్ కట్ చేసుకుంటున్నాను, కొంతమంది స్క్వేర్స్ కట్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఇంకొక రకాలు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. వీటికి ఏంటంటే డైమండ్స్ అనేవి చాలా బాగుంటాయి. చంద్రకాంతులు అనేసరికి కొద్దిగా అందరూ కూడాను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. నాకు నేర్పించారు ఎలా కట్ చేయాలో, నేను కట్ చేశాను. పెద్దమ్మ అయితే తీస్తున్నారు, అదిగోండి డైమండ్ షేప్లో ఎంత నీట్గా వచ్చేసేసారు. పెద్ద పెద్ద ముక్కలు తీస్తున్నాం అనమాట. ఎందుకోసం అంటే మేము ఒకరికి ఇవ్వాలన్నమాట. ఇది వంట కింద అందరూ ఇస్తారు. సో పెద్ద ముక్కలు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాము. ఇంటి కోసం అంటే చిన్న ముక్కలు చేసుకోవచ్చు, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. సో ఇంకొకరికి నేను ఒక అమ్మాయికి ఇవ్వాలి వంట అనమాట. సో అలా నేను రెడీ చేయడం అనేది జరిగింది. ఈ రకంగా నేను ఈ వంటను అయితే నేర్చుకున్నాను. నాకు మా అత్తగారికి అయితే వచ్చు, నాకైతే రాదు. సో మా పెద్దమ్మకు పిలిచి ఇది నేర్చుకోవడం అనేది జరిగింది. చూసారా భలే వచ్చాయి కదా డైమండ్స్, చాక్లెట్స్ లాగా
వచ్చినాయి బిస్కెట్స్ లాగా, వీటన్నిటిని చాలా ముక్కలు వచ్చినాయండి. కేజీ పప్పు కదండి, బోల్డ్ వచ్చినాయి. అన్ని పెద్దవన్నీ తీసి తీసి పర్ఫెక్ట్గా ఉన్నవన్నీ తీసి ఎంచి ఒక 21 చేసి నీట్గా, అదిగో ఆ సోయ ఉంది కదండి ఇందాక కలుపుకున్నాం కదా, గోధుమ పిండి మైదా పిండి సోయా స్టఫ్ అనమాట, దీని మీద పెట్టేసి మొత్తం అన్ని పక్కల కూడా నా స్టఫ్ని ముంచడానికి గిన్నె చాలట్లేదండి, పెద్ద ముక్కలు అనమాట ఇవి. సో నా యాక్చువల్గా అయితే ముంచి వేయాలి, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ బాగా వేడెక్కింది, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి, నల్లగా అవ్వకుండా ఉంటాయి ముక్కలు. సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి, టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి. ఇందులో పంచదార మనం అన్నీ వేసాం కదా, ఏలకు పొడి వేసుకోవచ్చు, నేను వేసానండి, అది ముందే వేసేసాను, మిక్సీ పడుతున్నప్పుడే వేసాను, వీడియో అయితే తీయలేదు. పంచదారలు ఏలకు పొడి కలిపేసి మిక్సీ చేసి వేసేసుకోవచ్చు అనమాట, దంచేస అయినా వేసుకోవచ్చు, ముద్ద మనం వేస్తున్నాం కదా ముద్ద వేసినప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా చాలా బాగా వచ్చినాయండి. చూసారు కదండి, అలా ఒక్కొక్క ముక్కకి కూడాను పెద్దమ్మ నీట్గా చేతిలో పెట్టుకొని సాఫ్ట్గా సెన్సిటివ్గా వీటిని ఒక్కొక్క దాన్ని పట్టుకొని వేసింది. అలా ముంచితే ఒక్కొక్క షేప్ విరిగిపోవడము ఏమైనా పాడవడం జరుగుతాయని చెప్పి చాలా స్మూత్గా డీల్ చేసింది అనమాట. అదే నేనైతే ఖచ్చితంగా ఎరగొట్టేస్తాను. పెద్ద పెద్ద ముక్కలన్నీ కూడాను ఎవరికైనా ఇవ్వడానికి అందంగా కనిపిస్తాయని చెప్పి అవన్నీ కూడాను తీసి వేరేగా పెట్టేశాను, ఒక 20-25 వేరే వాళ్ళకి ఇవ్వడానికి కోసం. మా కోసం ఏంటంటే కొద్దిగా అటు ఇటు లాంటివన్నీ కూడా ఇంటికి ఉంచేశాను. చూసారు కదా చంద్రకాంతలు పెసరపప్పుతో సూపర్ టేస్ట్, సూపర్గా ఉన్నాయి, చాలా చాలా టేస్టీగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.